శని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలి పూజల తర్వాత ఉదయం 4 గంటల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జోరున వర్షం కురుస్తున్నా సరే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామాల నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్ బోనాల వరకు, మాదన్నపేట లాల్దవ బోనాల వరకు కోట్లాది మంది ఆడబిడ్డలు బోనం సమర్పించినటువంటి ఆచారం అనాదిగా కొనసాగుతాం. ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని పసుపుబియ్యం పెట్టుకొని ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడి పాడి పంటలతో తోచుకోవాలని, ఈ రాష్ట్రం పురోగమించాలని, ఏ బాధలు లేకుండా ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా జీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది. ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ, ఎండోమెంట్ వారు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మరి అందరినీ అభినందిస్తూ, పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు అనే చెప్పే మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం, సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ ఉజ్జయిని మహంకాళమ్మ నుంచి కూడా చాలామంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీక. బోనాలు బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాత అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సురక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు కూడా ఇంకా అభివృద్ధి పదంలో రాష్ట్రం రావాలని, అలాగే అందరం కూడా భగవంతుడి ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను.